ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులరా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క దివ్యవాక్యాన్ని ధ్యానించుకోవచ్చు దయచేసి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పర్లోకపు తండ్రి నీ అద్వితీయమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి నాయన నీ వాపులు నాన్న తండ్రి ఈ ఛానల్ ద్వారా విస్తరింప చేయాలనేటువంటి తలంపులు కలిగి నీ మహిమను చాటాలని నీ సువార్తను ప్రకటించాలని నిన్ను కూర్చుని అనేక మాటలను తెలియపరచాలని తండ్రి పూనుకొని ఉండగా ప్రభా కేవలం నీవు మాత్రమే మహిమ పొందుటట్లుగా ప్రభా నీ యొక్క మాటలు ప్రభా అనేక మందికి చేరి తండ్రి వారు హృదయంతరంగాల్లోనైనా ఆలోచన చేసుకుని వారు తలంపులలో ప్రభా మంచి ఉద్దేశాలు కలిగి ఉండడానికి కావలసిన మంచి మనస్సును అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థనని పాస్ అన్ని చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తుల వారి నామం ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులరా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు భూమి మీద ఆయుష్యుని పోసి బ్రతకడానికి అనేకమైనటువంటి ఆలోచనలు రప్పించి మనల్ని సన్మార్గంలో బ్రతికించడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నటువంటి పరమాత్ముడైనటువంటి దేవుడు అనేక విషయాలు దైవగ్రంథం ద్వారా మనకు తెలియపరచడం అనేది మనకు బాగా తెలుసు భూమి మీద మానవుడు జీవనమును గూర్చి అనేక సందర్భాల్లో బైబుల్లో ఎన్నో హెచ్చరికలు ఇవ్వడం అనేది జరిగింది ప్రియమైన అయిన వాళ్ళరా యోగు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఓటం వచ్చినని మనం చూస్తే స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడే మిక్కిలి బాధ నందును అని రాయబడి స్త్రీ కలిగిన నరుడు భూమి మీదకి మొట్టమొదటి మానవుడైనటువంటి మనిషి ఆదాము స్త్రీ కన్ల తల్లి లేదు తండ్రి లేడు భూగర్భంలో నుంచి మానవుని తీసి వాసిగారు అందరంలో జీవవాయువుని వదగా నరుడు జీవాత్మాయను అని రాయబడి ఉంది ఇక ఆదాముకు సాడైన సహకారిగా అవ్వమ్మ నిర్మాణం చేసి ఏ భూగర్భంలో నుంచి మానవాకారాన్ని నిర్మాణం చేశాడో అలాగే స్త్రీ గర్భంలో నుంచి కూడా మానవ ఆకారాన్ని నిర్మాణం చేసి భూమి మీదకి రప్పిస్తూ ఉన్నాడు అటువారిని స్త్రీ కనిన నరుడు అంటాడు ఇక మన అందరం మన జనరేషన్ అంతా కూడా స్త్రీ కనిన నరుడు అనే చెప్పాలి అయితే బయలు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధ నందును అని రాయబడి ఉంది మిక్కిలి బాధ ఈ బాధలో ఏం కోరుకుంటాడు ఈ బాధలో అతనికి కావలసినది ఏంటి ఇప్పుడు శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అంతా బాగున్నంతసేపు మానసికంగా శారీరకంగా బాగున్నంతసేపు కూడా ఏవేవో కోరుకుంటాం ఆస్తులు కోరుకుంటాం అంతస్తులు కోరుకుంటాం మంచి ఫుడ్ కోరుకుంటాం మంచి బట్టలు కోరుకుంటాం మంచి గృహాన్ని కోరుకుంటాం అలాగే ప్రతిదీ కూడా కోరుకుంటాం కానీ ఒకరోజు దుర్దశ అనే దశ వస్తుంది ఈ దశలో మనోడు ఏం కోరుకుంటాడంటే ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ప్రేమైన వాళ్ళరా వారు మరణమును కోరుకుంటారట వారు మరణము కోరుకుంటారట బాధను భరించలేక బాధలు సహించలేక బాధలను ఓర్చుకోలేక చాలామంది మరణాన్ని కోరుకుంటారట అయితే మరణాన్ని కోరుకోవడంలో తప్పులేదు కానీ మరణించడానికి ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం మహాపాపం మరణం కోరుకుంటారు కానీ మరణించడానికి స్వీయహత్య అనగా తన్ను తాను హతమార్చుకోవడం తను తాను చంపేసుకోవడం అత్యంత బలాత్కారంగా అత్యంత ఘోరంగా అత్యంత దారుణంగా చంపేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది కనబడతా ఉన్నారు అందుకని నా ఫోకస్ అంతా ఈరోజు సూసైడ్స్ చాలామంది యువతి యువకులు తమ బ్రతుకు పరమార్థం తెలియక తమ జీవన విధానం తెలియక భూమి మీద ఎవరో మోసం చేశారనో లేకపోతే ఎవరో అగాయిత్యం చేశారనో జీవితాన్ని హతమార్చుకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం దీని మీద ఫోకస్ పెట్టిన ప్రియమైన వాళ్ళరా కొన్ని ఎపిసోడ్లు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా ఈ ఎపిసోడ్ల ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి సిద్ధపడుతున్నా ప్రియులరా చూడండి ప్రకటన గ్రంథం తొమ్మిదో ధ్యేయము ఆరో వచ్చిన మనం చూస్తే ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఇక రాయి ఉన్న సందర్భం ఏంటంటే ఆ దినములలో ఏ దినములలో స్త్రీ నరుడు కొద్ది దినముల గలవాడే మిక్కిలి నందును బాధలో ఉన్న దినములలో ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు దేని వెతుకుతారట మరణాన్ని వెతుకుతారట మరణాన్ని వెతుకుతారట ఏమండి ఈరోజు సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ అలాగే అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తుంటే సెల్ఫీ వీడియోలు తీసుకుని ఈజీగా చచ్చిపోతున్నారండి చాలామంది ఈజీగా మరణిస్తున్నారు నేను ఒక వీడియో చూసాను ఆ వీడియోలో ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల ఒక స్త్రీ ఇరవై రెండు సంవత్సరాల ఒక కౌరాన్ని ప్రేమించిందట ఇలా ప్రేమించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పెళ్ళికి ఒప్పిస్తానని చెప్పి పెళ్ళిన తర్వాత అతనికి పెళ్ళి కుదుర్చుకొని అతను వివాహం చేసుకుంటున్న సమయంలో ఈమె సెల్ఫీ వీడియో తీసుకొని ఈమె సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడానికి సిద్ధపడ్డది అండ్ ఆ వయసుకి ఈ వయసుకి ఎక్కడైనా సంబంధం ఉందా అసలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని ఎవరైనా అంగీకరిస్తారా ఆల్రెడీ పెళ్ళైన వాడికి ఈజీగా ఈజీగా చనిపోవడానికి నిజంగా సిద్ధపడిపోతున్నారు అలాగ అనేక మంది ఒకరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదుగురు కాదు చాలామంది చనిపోవడానికి సిద్ధపడుతున్నారు అమ్మాయి ప్రేమించలేదనో అబ్బాయి ప్రేమించలేదనో పొలం పడ్డలేదనో అప్పులు తీర్చలేదనో చాలామంది చనిపోతున్నారు ప్రేమైన వాళ్ళరా మరి ఇదిగో వారికిలాగే వీళ్ళు కూడా మరణాన్ని వెతకడం ఎందుకు మరణాన్ని వెతకడం ఎందుకు వారికి వారు హతమార్చుకోవచ్చు కదా అంటే ప్రియమైన వాళ్ళ క్రైస్తవుడు వాక్యం చదివినవాడు వాక్యాన్ని గ్రహించిన వాడు నిజమైన క్రైస్తవుడు నామకార్థ క్రైస్తవులు కూర్చుని నేను మాట్లాడతలే బైబుల్ పట్టుకున్న బైబిల్లో ఉన్న సారం తెలిసి తెలియని వారితో నేను మాట్లాడాలే బైబిల్ అయితే పట్టుకుంటా కానీ బైబిల్లో ఉన్న సారం తెలియక ఆత్మహత్య అనేది ఎంత భయంకరమైనదో మరణానంతరం దేవుడు ఒకవేళ నీకు నువ్వుగా హతమార్చుకుంటే ఆయన పరలోకం ఎటువంటి పరిస్థితుల్లో రాడని తెలిసిన వాడు ఎవడో కూడా ఆత్మహత్యకు పొనుకోవడం కానీ భక్తులు ఆ భక్తి జనాంగం ఏం చేసేవారు అంటే దేవుడు అనుగ్రహించు మరణం వరకు ఎదురు చూసేవారు ఒక విషయం చెప్తే జాగ్రత్తగా తల్లి గర్భములో తల్లి గర్భములో ఎప్పుడైతే మనం పడ్డామో ఆ తల్లి గర్భంలో మన దినములు ప్రారంభమైన ఒక్క రోజునే మన మరణ దినాన్ని కూడా దేవుడు శాసిస్తాడు మన మరణ దినాన్ని కూడా పెడతాడు ఎందుకంటే భూమి మీద శాశ్వతంగా ఉండిపోవడానికి దేవుడు భూమి మీద పంపించలే నరులారా తిరిగి రండి అన్నాడు అంటే దేవుడే మనకు మరణాన్ని ఇవ్వాలి దేవుడే మనకు మరణాన్ని ప్రసాదించాలి అందుకని సమయో గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే పాతాళమునకు పంపుచ్చు దానిలో నుంచి పైకి రప్పించువాడు ఆయన ఉంది బైబిల్లో అంటే ఆయన మరణం ఇచ్చేంత వరకు క్రైస్తవులు ఎంత వేదల్లో ఉన్నా ఎంత బాధలో ఉన్నా శరీర రుగ్మతల్లో ఉన్నా శరీర రుగ్మతలతో పీడించబడుతున్నా భూమి మీద ఎంత దారిద్రాన్ని అనుభవించినా సత్యం కొరకు నిలబడినటువంటి వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా పరలోకాన్ని పరదేశుకు పంపిస్తాడు భ్రీమాని వాళ్ళరా అందుకనే మరణాన్ని వెతికేవారు వాళ్ళు స్వద్దగా నిర్ణయం తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కాదు చూడండి బైబిల్లో ఏమైనా ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యయం ఆరోచనలో ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొర్రక్కాన్ని దొరకదు చావవలని ఆశపడుదురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోవును మరణం వారి వద్ద నుండి పారిపోవును ఎందుకంటే దేవాతి దేవుడే భూమి మీదకి మనం రప్పించినవాడు దేవాతి దేవుడే భూమి మీద నుంచి మనలను తీసుకుపోయేవాడు మరణం ఆయన ప్రసాదించాలి మరణము కూడా ఒక వరమే ఈ తాత్కాలికమైన ఈ గుడారంలో నుంచి మన ఆత్మను బయటకు రప్పించువాడు ఆయనే పాతాళానికి పంపించువాడు ఆయనే ఆయన మరణం ఇచ్చేంత వరకు ఎదురు చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను జాగ్రత్తగా గమనించండి ఆ వ్యక్తి పేరు లోకా సువార్త పదహారో అధ్యాయం ఇరవయ వచ్చును మనం చూద్దాం లోకాగా రాసు సువార్త పదహారో అధ్యాయము ఇరవై వచ్చినని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే లాజర్ని ఒక దరిద్రుడు ఉండేను అతన్ని బైబిల్ ఎలా ఇంట్రడ్యూస్ చేసింది బైబిల్ ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసింది అంటే లాజరు అను ఒక దరిద్రుడుండేను భూమి మీద అతన్ని దరిద్రుడు అని పిలిచారు అందుకని ఆయన కూడా అలాగే పరిచయం చేస్తున్నాడు బైబిల్లో లాజరు అని ఒక దరిద్రుడుండేను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల నుండి బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చి కాక అంత దరిద్రమే కాక ఆకలి మంటే కాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడండి ఎంత బాధను అనుభవించాడండి కురుపులు భయంకరమైన కురుపులు ఆ కురుపులు బాధతో ఆ కురుపుల వేదనతో ఆ కురుపులు వేదనతో ఒక పక్క ఏమో కడుపు మాడిపోయి ఒక పక్కేమో ఆకలితో బాధ తినాలన్న ఆశ కానీ తినలేని పరిస్థితి అలాంటి సందర్భంలో కుక్కలో వచ్చి కురుపులు నాకుతుంటే అంతకన్నా దరిద్రం ఇంకేముంటుందండి అంతకన్నా భయంకరమైన దరిద్ర ఇంకేముంటుందండి ఆ దరిద్రాన్నైనా అనుభవించాడు కానీ తనకు తానుగా హతమార్చుకోవాలనే ఆలోచన అతనిలోనికి రాలేదు ఎందుకంటే ఆత్మహత్య దేవుని దృష్టిలో చాలా ఘోరమైనది ఈరోజు ఈజీగా చనిపోతున్నారు బ్రతుకు పరమార్థం తెలియక యువకులందరూ కూడా ఈజీగా తమకు తాముగా హతమార్చుకుంటున్న పరిస్థితులను చూస్తే నిజంగా బాధేస్తుంది ప్రియమైన వాళ్ళరా నిజం తమకు తాముగా హతమార్చుకుంటున్నారు తమకు తాముగా హతమార్చుకుంటున్నారు ఈరోజు వాస్తవం ప్రియమైన వాళ్ళరా ఇదిగో లాజర్ అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కుర్రుపులతో నిండిన వాడే కురుపులతో నిండిన వాడే ఏమండి శరీరం మీద చిన్న గాయమైన శరీరం మీద చిన్న దెబ్బ పడిన శరీరములో ఏదైనా రుగ్మత ఉన్నా ఆ రుగ్మతలు తట్టుకోలేకపోతున్నాం ఆ రుగ్మతలను భారించలేకపోతున్నామని ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ మధ్యకాలంలో ఒక పేషెంట్ కోసం సోషల్ మీడియాలో చెప్పారు ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి అంటే డాక్టర్లకు ఒక వినపం పెట్టుకుందంట డాక్టర్ ఒక వినపం పెట్టుకుందంట చిల్లమ్మ ఏమైనా వినపం పెట్టుకుందంట అయ్యా నా కూపిరి సరిగ్గా అందలేదు నా కూపిరి అంది అందనట్లుగా అందుతుంది ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఈ బాధ నేను సహించలేకపోతున్నాను ఈ దేహంలో ఉన్న నా జీవితంలో ఈ బాధ నేను సహించలేకపోతున్నాను ఎలాగైనా 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 నన్ను చంపేయండి ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి అని అడిగిందట అడిగితే అయినా అంటున్నాడట అమ్మా మేము చంపితే అది హత్య అవుతుంది నీకు నువ్వుగా చనిపోతే ఆత్మహత్య అవుతుంది మేము చంపితే హత్య అవుతుంది అది నీకు నువ్వుగా చనిపోతే ఆత్మహత్య అవుతుంది మనం చంపే అధికారము లేదు చనిపోయే అధికారం మనకు లేదు ఆ చావు దేవుడు ప్రసాదించాలి ఆ చావు దేవుడు అనుగ్రహించాలి దాని గురించి మాట్లాడుతూ గారు కూడా యోబుగారు జీవితం కోసం ఒకసారి ఆలోచన చేయండి నేను ఎన్నో కురుపులండి ఎన్నో బాధలండి ఒకసారిగా జీవితం అంత తలక్రిందులైపోయిందండి యోబు అంత ధనవంతుడు ఎంత ధనవంతుడు ఒక్కసారిగా జీవితం అంత తలక్రిందులైపోయింది తన బిడ్డలు కనబడడం లేదు తన ఐశ్వర్యం కనబడడం లేదు పైగా ఒంటి నిండా కురుపులు శిలా పెంకులతో గోక్కుంటున్న పరిస్థితులు భార్య ఏమని సలహా ఇచ్చిందో తెలుసా భార్య ఏమని సలహా ఇచ్చిందో తెలుసా దేవుని దూషించి మరణము కమ్ము దేవుని దూషించు మరణం కమ్ము అని చెప్పింది అయినా సరే ఎందుకండి వారు ఆ యొక్క ఆ శరీరములో ఎందుకున్నారో తెలుసా ఆత్మహత్య చాలా భయంకరమైనటువంటి ద్రోహం ప్రేమైన వాళ్ళరా భూమి మీద ఏం తక్కువ చేశాడు చెప్పండి ప్రియమైన వాళ్ళరా మనకి ఏ తక్కువ చేశాడు ఆ యోబు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు మీరు చూద్దాం ఒకసారి యోగు గ్రంథము మూడవ అధ్యాయము యోగు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చూద్దాం ఇరవై వచనం దుర్దశలో ఉన్న వారికి వెలిగి యోపడు దుఃఖాక్రాంతుడైన వారికి జీవము పడుటేయ్యాలా వారు 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 మరణమునపేక్షింతురు వారు దేన్ని అపేక్షిస్తారట దేన్ని కోరుకుంటారట బాగున్నప్పుడు చీరలు కోరుకుంటారు బాగున్నప్పుడు నగలు కోరుకుంటారు బాగున్నప్పుడు ఆస్తులు కోరుకుంటారు బాగున్నప్పుడు ఐశ్వర్యం కోరుకుంటారు ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడండి బాగుంటే అన్నీ కావాలనిపిస్తుంది కానీ ఒకరోజు దుర్దశ వస్తుంది ఒకరోజు భయంకరమైన దశ వస్తుంది ఈ దశలో ఏం కోరుకుంటారు ప్రేమైన వాళ్ళరా ఈ నిజంగా ఏం కోరుకుంటారు చెప్పండి మంచం మీద అవసాన పరిస్థితులు తన మూత్రాన్ని తనే వేసు తన ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు కోరుకునేదేంటి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందో చూసారా ఒక మానవుణ్ణి వడగట్టేసింది మనిషి శరీరములో పడుతున్న రుగ్మతలను వడగట్టేసింది అలా వడగొట్టేసి ఏం మాట్లాడుతుంది అక్కడ చూడండి అక్కడ ఏమంటున్నారు దుర్దశలు ఉన్నవారికి వెలిగి ఇవ్వడు ఎలా దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇవ్వబడు ఎలా వారు మరణమునపేక్షింతురు వాళ్ళ అపేక్ష ఏంటట మరణమునపేక్షింతురు పైగా దాచబడిన ధనమును కొరకైనట్లు దాని కనుగొనుటకై వారు లోతుగా త్ర గాని కానీ అది వారికి దొరకకే ఉన్నది అంటే మరణమును గూర్చి అన్వేషణ మరణమును గూర్చి ఆలాపన లోతుగా తవ్వుతున్నారంట దొరకనే దొరకదట అలాగని స్వీయ మరణాన్ని వాళ్ళు స్వాగతించలేదు తమకు తాముగా హతమార్చుకోలేదు క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకోవడం క్రైస్తవుడు వాక్యం తెలిసినవాడు క్రైస్తవుడు క్రీస్తుని కూర్చిన జ్ఞానం తెలిసినవాడు క్రైస్తవుడు అంటే సమాజాన్ని వెలిగించవలసిన వాడు తను ఆరిపోయేవాడు కాదు రాళ్ళ దెబ్బలను రుచి చూసినటువంటి క్రైస్తవుడు ఆ బాధలని సహించిన వాడు క్రైస్తవుడు చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న విషయాలకే చచ్చిపోవడం ఏంటండి చావే సమస్యకు పరిష్కారం చెప్పండి చూడండి వాళ్ళు ఏమంటున్నారు దొరకనే దొరకకే ఉన్నది సమాధికి చేరినప్పుడు బహు వారు హర్షించి బహుగా సంతోషించేదురు వారు మరొగబడిన మార్గము గలవారికి దేవుడు చుట్టూ కంచి వేసిన వాడికి చెబుతూ వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలరా ఆలోచన చేయండి మాకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా చూడండి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా అంటే భూమి మీద అరవై ఎనిమిది లక్షల జీవరాశులు ఉన్నాయి ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఎన్నో జీవరాశులు ఉన్నాయి అసలు మన కంటికి కనిపించినవి సముద్ర గర్భంలో కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీదే ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి ఎప్పటికీ కొత్త కొత్త జాతులను కనుక్కుంటున్నారు కదా మన బాగా పరిచయమైనటువంటి ఒక జీవి అది కుక్క అది ఏం ఆశిస్తుంది అది ఎంగిలి మెతుకులు మనం తిన్న తర్వాత బయట పడేస్తే ఆ పడేసిన మెతుకులను తిని బతికేటువంటి కుక్క ఆ కుక్క ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అని ఏ పేపర్లోనో చదివామా ఏ సోషల్ మీడియాలో న్యూస్ వచ్చిందా ఏ టీవీ ఛానల్లోనైనా బ్రేకింగ్ న్యూస్గా చెప్పారా లేదే లేదు మన ఇంటికి వస్తే చీ 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 అని చేదరించుకుంటాం మన గుమ్మలోకి వస్తేనే అసహించుకుంటామే అయ్యో పలాన వాళ్ళు గుమ్మలోకి వెళ్తే అసహించుకున్న ప్రతి గుమ్మలోకి వెళ్తే అసహించుకుంటున్నాయని ఏమన్నా ఎప్పుడైనా అది ఆత్మహత్య చేసుకొని చూసామా పద్దులు కూడా వచ్చి ఇంటి ఎదురుగొండ వచ్చి కేకలేశాడట కేకలేశాడట ఏమా తీసుకున్న పద్దు తీర్చవా తీసుకున్నటువంటి డబ్బు కట్టవా మీరు మనుషులా పశువులని వాడు భాషలో మాట్లాడేసరికి సాయంత్రానికి ఉరు చచ్చిపోయిన మనుషులు ఉన్నారు సాయంత్రానికి ఉరు చచ్చిపోయిన మనుషులు ఉన్నారు ప్రియమైన వాళ్ళరా ఎంత ఘోరం ఎంత అవమానం ఎంత దారుణమైన దుస్థితిలో ఉన్నదో చూడండి మనుషులు అందుకని యేసు ప్రభు మాట్లాడుతూ మాట మాట్లాడతానండి ఆకాశ పక్షులను చూడుడి ఆకాశ పక్షులను చూడుడి అవి వెత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు నువ్వు విత్తుతావు కోస్తావు కోట్లలో కూర్చుకుంటావు అవి వెత్తవు కోయవు కోట్లలో కూర్చుకున్నవు కానీ నువ్వు విత్తుతావు విత్తుతావు నువ్వు కూర్చుకుంటావు నువ్వు కొట్లలో కూర్చుకుంటావు వాటిని ఎందుకు చూడమన్నాడు అసలు యేసు క్రీస్తు ప్రభులారు ఏ రోజైన ఆలోచించారా ఆ జీవరాశులను చీపించి దేవుడు మనిషికి పాఠాలు నేర్పిస్తున్నప్పుడు అదేంటి దాని మీద నేను అధికారుణి కదా మొదటి ఆదహమైన అవ్వ ఆదహము ఇద్దరిని వారి సంతానాన్ని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించుడి అని చెప్పాడు కదా సముద్రంలో ఉన్న చేపలను ఆకాశంలో ఎగురుతున్న పక్షులను భూమి మీద ప్రాగుతున్న ప్రతి జీవిని ఎలా మని చెప్పాడు కదా ఏలే రాజు ఒక పనివారి దగ్గరికి వెళ్ళి పాట నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి అని నిజంగా చింతించవలసిన మనిషి ఎందుకు చింతించాలి అంటే నువ్వు దేవునికి దూరం అయ్యావు గనుక నువ్వు దేవునికి దూరం అయిపోయావు గనుక దేవుని వాక్యాన్ని పట్టించుకోవడం లేదు గనుక ఏదో నామకార్థంగా దేవుని యొక్క సంఘానికి వెళ్ళి ఆదివారం ఏదో నీకు తోచింది సంద కింద పడేసి వచ్చేస్తున్నావు కనుక బైబుల్లో ఉన్న శారం తెలియకపోవడం వల్ల ఆఖరికి చేమల దగ్గరికి కూడా వెళ్ళి బోధ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రియమైన వాళ్ళరా సిగ్గుపడాలండి మనిషి ఆలోచన చేయండి విజ్ఞులు ఆలోచన చేయండి ఎంతో చదువుకున్న వాళ్ళు ఎంతో డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళు మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళిన వాళ్ళు ఈరోజు చదువు 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 అని ఉదయం లేస్తే సాయంత్రం వరకు చదువు అనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ర్యాంక్ సంపాదించాలి ఆ ర్యాంక్ సంపాదించాలి అలా సంపాదించాలి ఎలా సంపాదించాలని జీవితంలో వాళ్ళు బాగా ఒత్తిడి తీసి వల్ల విజయ విజయాంటని కుమార్తె యొక్క ఏమైపోయింది ఒకసారి ఆలోచన చేయండి విజయాంటని కుమార్తె పరిస్థితి ఏమైపోయింది ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి కానీ ఏ లోడండి వాళ్ళ జీవితంలో పైపొచ్చి వాళ్ళు ఎవరో తెలుసా గతములో వాళ్ళ తండ్రి గారు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు వివాహం కాకముందు అతని పేరేంటో తెలుసా విజయ్ ఫిన్సెస్ వాళ్ళ చర్చిల్లో మ్యూజిక్ వాయించి కూడా అతను అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి క్రైస్తవ్యానికి కట్టుబడి ఉండవలసింది క్రైస్తవ్యానికి కట్టుబడి వాక్య సారాన్ని తెలుసుకోవలసింది ఆ సారాన్ని తమ బిడ్డలకు చెప్పవలసింది చెప్పకపోవడం వల్ల ఈరోజు వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా ఎంతోమంది యువకులు అండి ఎంతోమంది యువకులు ఈరోజు ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నాడు ప్రేమైన వాళ్ళు రా ఈ ఆత్మహత్యల మీద కొన్ని ఎపిసోడ్లు మాట్లాడుతున్న ఖచ్చితంగా నిజం ఆకాశ పక్షులను చూడుడి ఆకాశ పక్షులను చూడమన్నాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు అవన్నీ ఏం చూస్తాయి అవన్నీ పక్షులు కావచ్చు జీవులు కావచ్చు జీవరాశులన్నీ కావచ్చు అవేమి సీరియల్ దగ్గర నుంచి కొంచెం కూర్చుని అక్కడ సీరియల్ చూడడం తన కాలాన్ని వృధాపరచం తమెందుకు బ్రతుకుతున్నావో తన తెలుసు యోగు గ్రంథం ఒక చక్కని మాట యోగు గ్రంథం యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయము నలభై ఒకటి యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయము నలభై ఇవ్వడుచున్నాం నలభై ఒకటి తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు ఎక్కడ కాకి కాకి పిల్లకు చెప్తుంది దేవుని కోసం కాకట కాకి పిల్లకి చెప్తుందంటే దేవుని కోసం అంటే కాకిలో ఉన్న జ్ఞానం కూడా మనిషిలో లేదు కాకిలో ఉన్న జ్ఞానం మనిషిలో లేకపోవడం వలన ఈరోజు ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి సమాజాన్ని చూస్తే నిజంగా ఎంత దారుణాతి దారుణంగా ఉంది ఈరోజు సమాజం ఏమంటే పక్షులండి దానికి మాట లేదండి దానికి మాట లేదు యశుప్రభు దాన్ని చూడమాడ దాని చూడమంటున్నాడు ఒకసారి దాని చూడ ఒకసారి తిండి లేక తిరుగులాడు కాకు పిల్లలు కాకి పిల్లలు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేనికి ఎవరికి మొర పెట్టినప్పుడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు అని ఉంది సంపాదించకపోతే జీవితం లేదా ర్యాంక్ సంపాదించకపోతే జీవితం లేదా మార్కులు సంపాదించకపోతే జీవితం లేదా చెప్పండి నీట్ ఎగ్జామినేషన్లోని ఈ పోటీ ప్రపంచంలో పదహారు లక్షల మంది దగ్గర దగ్గరగా ఆ పోటీలో పాల్గొంటారు ప్రియమైన వాళ్ళరా కానీ వేకెన్సీస్ అంటే డాక్టర్ చదవడానికి సెలెక్ట్ అయ్యేవారు మాత్రం యాభై వేల మంది పదహారు లక్షల మందిలో యాభై వేల మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు ఈ యాభై వేలులో మన కాలేజీ ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి మన కాలేజీ ఫస్ట్ ర్యాంక్ రావాలి నీట్ ఎగ్జామినేషన్లో మన కాలేజీ ఫస్ట్ ర్యాంక్ రావాలి దాన్ని యాడ్స్ ఇవ్వాలి యాడ్స్ ఇచ్చిన తర్వాత అనేక మందిని ఆకర్షించాలి డబ్బులు బాగా లాగాలి అని ఈ కాలేజీలు తెస్తున్న ఒత్తిడి ఈ ఒత్తిడి చదువు 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 ఏమంటే కాకిపెల్లకు చదవమని చెప్పింది అంటే కాకిపెల్ల కాకి కాగి బాసమ్మ అనలేదు నీకు తిండి లేకపోతే ఒక ఆయనకి మొరపెట్టు సమస్త జీవరాశులను పోషించేది ఆయన సమస్త జీవరాశులు యొక్క ఆశను తీర్చేది ఆయన నిన్ను నిర్మాణం చేసింది ఆయన అని ఆధ్యాత్మిక పాఠాలు చెప్పిన ఎక్కడ ఈరోజు చదువు 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 అని వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి పురుకొలుపుతున్న ఈ తల్లిదండ్రులు ఎక్కడ కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోతున్నారన్న బుద్ధి అత్తలేదండి ఈరోజు చదువు ఒకటేనా వెల్ సెటిల్ ఫ్యామిలీ ఈరోజు సమాజంలో వడకట్టుకుని వస్తే అలాంటి గొప్ప ఫ్యామిలీలో నుంచే ఒక కుమార్తె చనిపోయింది అంటే ఇక పేదవారి సంగతి ఏంటి చెప్పండి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి రోజు ప్రియమైన వాళ్ళు ఆలోచించండి కాకి పిల్ల చూపుతున్న పాఠం చూడండి తిండి లేక తిరుగులాడు కాకు పిల్ల కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరుచువాడు ఎవరు ఎవరైనా ఏ మహానుభావుడు మన కడుపు నింపుతుంది ఆయనే నువ్వు ఒక విత్తనం పడేస్తే అది భూమిలో సమాధి అయిపోతే ఇంచుమించు నీకు వంద రెండు వందలు మూడు వందలు గింజలు వచ్చేస్తున్నాయి ఒక మామిడికాయ ట్యాంక్ విత్తుతున్నామంటే కొన్ని వేల మామిడికాయలు కోసేసుకుంటున్నా ఇవన్నీ ఎవరిస్తున్నారండి ఎవరు ఇస్తున్నారు బ్యాంకులో వంద రూపాయలు వేసావనుకో మాఫీ చేసేస్తాడో పది రూపాయలు వడ్డీ అంటాడు కానీ దేవుడు ఎంత వడ్డీ ఎత్తున్నాడు మహానుభావుడు అండి భూమిలో ఒక మావు టెంకని తింటే నీ ఆకలి తీర్చేంత వరకు మధురమైన మామిడి కాయలు కొన్ని వేలు ఇస్తున్నాడు ప్రేమ అయిన వాళ్ళరా ఆయనంత గొప్పవాడు ప్రియమైన వాళ్ళరా ఆయన మనకు తండ్రి ఆయన మనకున్నాడు మనకున్నాడు చావే సమస్యకు పరిష్కారం కాదు మీకు ఒక సలహా ఇస్తాను జాగ్రత్తగానండి ఎలాగ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నావు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నావు ఆ చనిపోయేదేదో లోకంలో చచ్చిపో నీలో ఉన్న పాపాన్ని చంపేసుకో నీలోన ఆశను చంపేసుకో క్రీస్తులో నూతనంగా జన్మించు క్రీస్తులో నూతనంగా బాప్తీషం అంటే ఏంటి అర్థం తెలుసా బాప్తీషం అంటే సమాధి చేయబడడం మన లోపలున్నటువంటి లోకపరమైనటువంటి ఆశలన్నీ మనలోనే సమాధి చేసేసుకొని మనలోనే చంపేసుకొని నూతనంగా క్రీస్తులో జన్మించు నీకు బ్రతుకుంది బ్రతుకు అనేక మందిని బ్రతికించు బ్రతికించు క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకున్నవాడు యువర్ నాట్ క్రిస్టియన్ అది ఆలోచన చేయండి ఆత్మహత్య చేసుకున్నవాడు క్రైస్తువుడు కాదు కలుముసుకొని మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహిమగల తండ్రి కృపకల దేవాన్ని బంగారు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి విన్నావారు ఒక్కరైనా నాయనా ఈ మాటలు ఆలోచిస్తే ప్రభు ఈ మాటల ప్రకారంగా వారి జీవనాన్ని మలుచుకుంటే తండ్రి కొన్నైనా ఆత్మహత్యలు ఆగుతాయి తండ్రి కొంతమంది యువకులైనా సరే మంచి నిర్ణయం తీసుకొని ప్రభా నాయన నేను నా నన్ను నేను హతమార్చుకోవడం కాదు నాలో ఉన్న అసూయను హతమార్చుకోవాలి నాలో ఉన్న కోపాన్ని హతమార్చుకోవాలి నాలో ఉన్న ద్వేషాన్ని అమతమార్చుకోవాలి టోటల్గా వీటన్నిటికీ మూలమైన పాపాన్ని నేను విడిచిపెట్టాలి క్రీస్తులో నేను జీవించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకొని వారు చక్కగా జీవనాన్ని కొనసాగించడానికి కృప చూపిస్తారని కొద్దిపడి ప్రార్థనని పా చేర్చుకుంటారని త్వరలని అన్న యశుకృష్ణ వరకు ప్రార్థించేరుకుంటున్నా అని తండ్రి ఆమె ప్రభునంద ప్రియమైన దేవుని పిల్లరా రక్షణ మార్గం టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు ప్రియులరా ఇప్పటివరకు మీరు అద్భుతమైన మాటలు విని ఉన్నారు ఈ దేవుని మాటలు మీ గృహం దగ్గర అనేకులకు వినిపించాలని మీరు అనుకుంటే గనక దయచేసి హైపర్ జీజస్ మినిస్ట్రీస్ సువార్త టీంని సంప్రదించండి మా యొక్క సువార్థ టీము మీకు సువార్తను వినిపించడానికి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకువచ్చి మీ ఇంటి దగ్గర ఉచితంగా స్వార్థను ప్రకటించడం జరుగుతుంది కేవలం మీరు మాకు కరెంటు ఇస్తే చాలు మీరు కరెంట్ ఇస్తే కనుక సువార్త టీం అద్భుతంగా మీరు కూడా సువార్తలో పాలు పంచుకోవాలి అనుకుంటే కనుక మీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ లేదా మీ ఇంటి దగ్గర కానీ మీరు సువార్తను వినిపించినట్లయితే అనేకులకు ఈ సువార్తను వినిపించినట్లు అవుతారు అలాగే మీరు కూడా సువార్తలో పాలు పంచుకుంటారు మన మీద సువార్థ భారం ఉంది నిజంగా క్రీలర క్రైస్తవులు అని మనం పిలువబడుతున్నామంటే క్రీస్తుని ధరించుకొని ఉన్నాం మనము క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకుంటున్నామంటే సువార్త భారం మన మీద ఉందని గ్రహించి మీరు కూడా సువార్తలో పాలు పంచుకోవాలి ఒక్క ఆత్మలనే రక్షించుకోవాలి అని అనుకుంటే కనుక దయచేసి కింద కనబడుతున్న నంబర్లకు కాల్ చేసి మీరు సువార్తలో పాలు పంచుకుంటారని మీ అందరికీ మనం చేస్తున్నాను ఇప్పటివరకు మాటలు విన్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు